హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనకి జస్ట్ డైల్ అనే ఒక కంపెనీ వాళ్ళు మనకి ఇక్కడ ఉద్యోగాలు విడుదల చేశారండి. సో ఇక్కడ అర్హత చూసుకుంటే మనకి డిగ్రీ అయితే అర్హతగా ఇచ్చారు, జీతం అయితే మనకి 27,000 వరకు అయితే ఉంటుంది జీతము. ఇక అలాగే ఎటువంటి పరీక్ష మరియు ఫీజు అయితే ఉండదు. అయితే దీనికి వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. ఇక దీనికి ఓన్లీ మేల్ క్యాండిడేట్సే ఆర్ ఎలిజిబుల్ అని అయితే వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే మనకి 8వ తేదీ వరకు అయితే మనకి టైం ఇచ్చారు. సో ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేనైతే ఈ యొక్క వీడియోలో అయితే చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకైతే ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇదండి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి జస్ట్ డైల్ వాళ్ళు ఇచ్చిన లేటెస్ట్ ఆఫీషియల్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండి. ఇది చూసుకోవచ్చు ఇక్కడ మీరు జస్ట్ డైల్ అని ఇచ్చారు మన కంపెనీ నేమ్. ఇక జాబ్ రోల్ చూసుకుంటే సేల్స్ అండ్ మార్కెటింగ్, క్వాలిఫికేషన్ మస్ట్ ఏ గ్రాడ్యుయేట్, ఏదైనా డిగ్రీ అయితే ఉండాలి. ఇక శాలరీ చూసుకుంటే మనకి 17,000 నుంచి 27,000 వరకు అయితే ఉంటుంది. ఇక ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ వాళ్ళు మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక ఇక్కడ మీరు ఏజ్ చూసుకుంటే మనకి 22 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ అయితే మినిమం అయితే 1 ఇయర్ ఉండాలి, మ్యాక్సిమం అయితే 8 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక రిక్వైర్మెంట్ అయితే మనకి స్మార్ట్ ఫోను అలాగే ల్యాప్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలని అయితే వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో జాబ్ లొకేషన్ వచ్చేసి ఏపీ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎక్కడైనా అంటే మీ సొంత జిల్లాలో అయినా సరే మీకు ఈ యొక్క జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మీరు ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక లాస్ట్ డేట్ అయితే మనకి 8వ ఆగస్టు 2020 వరకు అయితే టైం ఉంది. సో ఈ యొక్క వెబ్సైట్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది APSSDC నుంచి వచ్చిన అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జస్ట్ డైల్ మస్ట్ ఏబీ గ్రాడ్యుయేట్ అని మనకు కంపల్సరీ ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే 1 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 17,000 నుంచి 27,000 శాలరీ ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్సే, అది కూడా 22 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ల్యాప్టాప్. ఇక పొజిషన్స్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంగా మనకి 30 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మీ యొక్క నేమ్ ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీ జెండర్, మీ యొక్క జెండర్ మేలే కాబట్టి మనకి మేలే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిమేల్స్ అయితే దీనికి ఎలిజిబుల్ లేరు. సో మేల్ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ యొక్క ఓన్ డేట్ ఆఫ్ బర్త్, 10th మెరిట్ లిస్ట్లో ఎలా ఉంటుందో అలాగే ఆధార్ కార్డులో ఉంటుంది కదా అది. సో ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ నెంబరు, ఈ యొక్క ఈమెయిల్ ఐడి, ఈ రెండు మీరు ఎప్పుడు వ్యాలిడ్లో ఉండేవి ఇవ్వాలండి. సో ఎందుకంటే ఫర్దర్గా మనకి ఫోన్ కానీ మెయిల్ కానీ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కేటగిరీ, ఇక్కడ మీ యొక్క కేటగిరీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ యొక్క డిస్టిక్ నేమ్, ఏ డిస్టిక్ మీద అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీ యొక్క డిస్టిక్, అన్ని డిస్టిక్ల వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మీ యొక్క మున్సిపాలిటీ ఆర్ మండల్ ఉంటే మండల్ ఇవ్వాలి. ఇక అడ్రస్ అయితే మీ ఫస్ట్ అడ్రస్ అయితే అండి, మీ ఫస్ట్ ఇంటి నెంబర్ ఇవ్వండి అంటే హౌస్ నెంబరు, తర్వాత ఫ్లాట్ నెంబర్ ఉంటే ఫ్లాట్ నెంబర్, లేకపోతే మండల్ ఉంటే మండల్, లేదా మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ, తర్వాత సిటీ అయితే సిటీ, విలేజ్ అయితే విలేజ్ ఇచ్చేయాలి. సో ఇక నెక్స్ట్ అనేది క్లిక్ ఇవ్వాలి. తర్వాత మీకు అక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. నేనైతే డిగ్రీ చేయలేదు, నాకు అంటే అప్లై చేసుకునేంత అర్హత అయితే లేదు నాకు. సో ఇక మీరైతే ఈ యొక్క జాబ్స్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి నెక్స్ట్ పేజ్లో అయితే మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్, దాని తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఎస్ అని ఇవ్వండి. ఎస్ అని ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక దాని తర్వాత మీ యొక్క డీటెయిల్స్ కరెక్టా కాదని అయితే అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి. ఇక దాని తర్వాత మీరు క్లిక్ సబ్మిట్ లేదా బ్యాక్ అని అయితే అడుగుతుంది. సబ్మిట్ బటన్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు యువర్ రిస్పాన్స్ హస్ బీన్ రికార్డెడ్ అని అయితే మనకి అక్కడ టెక్స్ట్ మెసేజ్లు వస్తుంది. సో మీ యొక్క అప్లికేషన్ అయితే అప్పుడు యాక్టివేట్ అప్లై చేయబడినట్టు. సో ఇక ఇది మనకైతే లేటెస్ట్గా వచ్చిన APSSDC నుంచి వచ్చిన జస్ట్ డైల్ కంపెనీ వాళ్ళు అందిస్తున్న ఉద్యోగాల గురించి పూర్తి డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.